తెలుగు రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానం కల్పించుకున్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల ఎన్నికల సమయంలో నానా హడావిడి చేసిన విషయం తెలిసిందే. తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేయడం, పదునైన మాటలతో రాజకీయాల్లో మాటల తూటాలు పేల్చడం అప్పట్లో తీవ్రమైన చర్చకు దారితీశాయి. కాంగ్రెస్ పార్టీలో కూడా ఆమె ఒక ఐకాన్గా నిలిచారు. ఫలితాలు వచ్చిన తర్వాత, పార్టీ ఘోర పరాజయం పొందిన తర్వాత కూడా ఆమె ఎక్కడా వెనక్కి తగ్గలేదు. అయితే ఇప్పుడు షర్మిల కాంగ్రెస్ కు షాక్ ఇవ్వబోతున్నారన్న ప్రచారం ఒక్కసారిగా బయటకు వచ్చేసింది. మరి ఆ ప్రచారం ఏంటి? కాంగ్రెస్ కు షర్మిల నిజంగానే గుడ్ బై చెప్పబోతున్నారా? ఆ స్టోరీ ఏంటో చూద్దాం. సాధారణ ఎన్నికల్లో కడప ఎంపీగా కూడా ఓడిన షర్మిల గత 20 రోజులుగా పూర్తిగా సైలెంట్ అయిపోయారు. ఎక్కడా తన అన్నను టార్గెట్ చేయడం తగ్గించేశారు. దీనికి తోడు ప్రభుత్వంపై కూడా విమర్శలు సాధారణంగా చేస్తున్నప్పటికీ పెద్దగా ఊపు అయితే కనిపించడం లేదు. దీనికి కారణం ఇప్పుడు ఆసక్తిగా మారింది. పార్టీలో తన మాటే నెగ్గాలనే టైపులో తను చెప్పిన వారికే పదవులు ఇవ్వాలనే ధోరణితో షర్మిల వ్యవహరిస్తున్నారనేది అందరికీ తెలిసిన విషయం. ఈ క్రమంలోనే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న అన్ని కమిటీలను రద్దు చేయించారు. కీలకమైన నాయకులు సుంకర పద్మశ్రీ వంటి వారిని కూడా ఒక రకంగా అణిచిపెట్టారనే చెప్పాలి. అనంతరం తనకు నచ్చిన వారితో కమిటీలను వేయించుకునేందుకు షర్మిల ప్రయత్నాలు ముమ్మరం చేశారు. దీనికి సంబంధించి 50 మంది పేర్లతో ఆమె అధిష్టానాన్ని కలిశారు. ఇది జరిగి కూడా 10 రోజులైపోయింది. ఇంకేముంది, రాష్ట్రంలో కొత్త కమిటీలు ఏర్పడుతున్నాయి. షర్మిల వర్గానికి పగ్గాలు అప్పగిస్తున్నారన్న పెద్ద ప్రచారం కూడా జరిగింది. అయితే ఇప్పటి వరకు పార్టీ అధిష్టానం షర్మిల ఇచ్చిన జాబితాకు గురించి సిగ్నల్ ఇవ్వలేదని తెలుస్తోంది. షర్మిలను వాడుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుందన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో షర్మిల ఇమేజ్ కనిపించకపోవడాన్ని, ఆమె ఆలోచన కేవలం ఏకపక్షంగా ఉండడాన్ని అధిష్టానం ఒప్పుకోకపోవడం ఇప్పుడు పార్టీలో అంతర్గతంగా చర్చకు దారితీసింది. సాధారణంగా పార్టీని ముందుకు నడిపించాలని, పార్టీ ఓటు బ్యాంకు పెంచాలని, వెళ్లిపోయిన సీనియర్ నాయకులను తీసుకురావాలని పార్టీ అధిష్టానం షర్మిలకు బాధ్యత అప్పగించారు. కానీ ఇవన్నీ వదిలేసిన షర్మిల తన వ్యక్తిగత అంశాలను అజెండాగా చేసుకుని ఏపీలో రాజకీయాలు చేయడం ప్రారంభించారు. దీనిపై సుంకర పద్మశ్రీ సహా కొంతమంది సీనియర్ నాయకులు, రాజు వంటి వారు కూడా అధిష్టానానికి ఫిర్యాదులు చేశారు. అయితే వీటిని తొలుత పక్కన పెట్టిన అధిష్టానం తర్వాత వాటిపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే షర్మిల ఇచ్చిన 50 మంది పేర్లు పక్కన పెట్టి ఆమెను తిరిగి పంపించేసింది. తర్వాత చూద్దాం అన్నట్లుగా వ్యవహరించింది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ జమ్మూ కాశ్మీర్ ఎన్నికలు, అదేవిధంగా పంజాబ్ ఎన్నికల క్రమంలో బిజీగా ఉన్న నేపథ్యంలో ఏపీకి సంబంధించిన వ్యవహారాలను పక్కన పెట్టినట్లు చెబుతున్నా, అందరికీ తెలిసిన విషయం షర్మిల ఏకపక్ష వైఖరిని అధిష్టానం మెచ్చుకోకపోవడమే. అందుకే ఆమె జాబితాను పక్కన పెట్టిందని తెలుస్తోంది. ఎలాగైతేనేం షర్మిల రాజకీయాల్లో స్వతంత్ర నిర్ణయాలు తీసుకునేందుకు ఆచితూచి అడుగులు వేయాల్సి ఉంటుంది. ఇది ఆమెకు నచ్చని వ్యవహారం. అందుకే కాంగ్రెస్ పార్టీ నుండి బయటకు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయనేది ఇప్పుడు చర్చగా మారింది.